అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వచ్చి శవరాజకీయాలు చేయటం సిగ్గుసేటు. ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండగ రోజు, తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాదా పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళందరిని కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్ల బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీద్ చనిపోయేవాడు కాదు, ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజేమో బొల్ల బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు చర్య తీసుకుంటామన్న అడ్డుకున్నాడు. నడి బొడ్లో జరిగితే, ఇంత దారుణం జరిగితే కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు. అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు జిలానీ బ్రదరు షేక్ జానీ బాషా. ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది AP-27BT-0388 బుల్లెట్ బండిని తగలబెట్టినది కూడా ఈరోజు కోర్టు, గతంలో 2022లోనే కోర్టుకెళ్ళిన ఆధారాలు ఇగో. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు, ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాలు ఈరోజు మొన్న జరిగినటువంటి హత్య కారణమైతే, దాన్ని శవరాజకీయాలకు పులవటం, తెలుగుదేశం పార్టీ మీద బురద్దల్టం, తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీద బురద్దల్టం చాలా దురదృష్టకరం. ఎవరితో తిరిగాడండి ఈ జిలానీ? అంటే వైఎస్ఆర్ పార్టీలో మీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్తో తిరిగిన ఫోటోలు. ఈ జిలానీ చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది వాస్తవం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇద్దరు వ్యక్తుల గురించి మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకు రంగు పూస్తారా? మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బొల్ల బ్రహ్మనాయుడు దుర్మార్గాల వలన, రౌడీజాన్ని గుండాజాన్ని ప్రోత్సహించినందు వలన ఈరోజు జిలానీ హంతకుడిగా మారాడు. అలాగే రషీద్ దురదృష్టవశాత్తు చనిపోవటం వలన వాళ్ళ కుటుంబం నష్టపోయింది. మేము కఠినంగా వ్యవహరిస్తాం, అంటే మీలాగా కాదు. గతంలో జల్లయ్యని చంపిన, చంద్రయ్యని చంపిన, అలాగే నరసరావుపేటలోని ఇబ్రహీంని అతి దారుణంగా చంపిన ఏ రోజైనా మాట్లాడాడా? ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? ఈరోజు వచ్చి శవరాజకీయాలు చేయడానికి సిగ్గుందా నీకు? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఆ రోజు ఇబ్రహీం చంపినప్పుడు నర్సాపేటలో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఆ రోజు షేక్ హుస్సేన్ పిన్నెలకి చెందినటువంటి షేక్ హుస్సేన్ మీద అతి దారుణంగా హత్యా ప్రయత్నం జరిగితే నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ గూండాలు, వైఎస్ఆర్ పార్టీ గూండాలు హుస్సేన్ మీద దాడి చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదు హత్యా ప్రయత్నం చేస్తే? అలాగే జాన్ సైదాను చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ ముఖ్యమంత్రి? ఆ రోజు ఎందుకు పరామర్శించలేదు? అలాగే అంకులు కాపు సోదరుడు అంకుల్ని అతి కిరాతకంగా చంపితే, జల్లయ్యని చంద్రయ్యని అతి కిరాతకంగా చంపితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు? ఏ రోజైనా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అతి కిరాతకంగా హత్యలు చేసినప్పుడు కూడా మీరు ఏ రోజు అరెస్ట్ చేయలేదు.
సరైన చర్యలు తీసుకోలేదు, పోలీసుని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేశారు. కానీ మేము హత్య జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం జరిగింది. ఎస్పీ వెంటనే ఉటావుటిని వచ్చి నిందితుడిని నిర్బంధించి నిజానిజాలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో మొత్తం కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. ఎస్పీ గారు సమర్థంగా వ్యవహరించినటువంటి ఎస్పీని, ఎస్పీ శ్రీనివాసరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు. మీ పరిపాలనలో దుర్మార్గాలు ప్రోత్సహించారు, రౌడీజాన్ని ప్రోత్సహించారు, గుండెజాన్ని ప్రోత్సహించారు. మేము మాత్రం అలా చేయం. ఎన్డీఏ ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షిస్తుంది, అది మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాం. నిందితులు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించాం, మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ హత్యలో ఎవరికి భాగస్వామ్యం ఉన్నా అందరి మీద కఠినంగా చర్య తీసుకుంటాం, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చేస్తాం. ముందు బ్యానర్లు దించుతూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కనీసం ఇది తప్పు అని మాట్లాడలేనని ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు బ్యానర్లు దించుతూ, తెలుగుదేశం బ్యానర్లు దించుకుంటూ ఇష్టారాజ్యంగా రౌడీజం గూండాయిజం చేస్తూ ఉంటే ఇంకా మీ అధికారం ఉందనుకున్నారా? రౌడీజం గూండాయిజం చేయటం, ఇష్టారాజ్యంగా మాజీ ముఖ్యమంత్రి కళ్ళ ముందే బ్యానర్లు, తెలుగుదేశం బ్యానర్లు దించుకుంటూ ఉంటే ఇది తప్పు అని వారించకపోవటం సిగ్గుసేటు జగన్మోహన్ రెడ్డికి. రౌడీజాన్ని గుండాయిజాన్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాం, శాంతి భద్రతలు కాపాడతాం. ఈయన ముఖ్యమంత్రి గారు అవసరమైన ఢిల్లీ వెళ్ళి దీని మీద దీక్షలో కూర్చుంటా అంట, రాష్ట్రపతి గారిని కలుస్తారంట. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? సిగ్గుందా? ఏ రోజైనా ప్రతిపక్ష హోదా తీసుకొస్తాను అంటే రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని చెప్పేసి 25 మంది ఎంపీల్ని గెలిపించుకొని ఏ రోజైనా ఒక్కరోజన్న అంతమంది ఎంపీల్ని గెలిపిస్తే ఒక్కరోజన్న ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో ఒక గంటన్న ధర్నా చేసావా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా పోలవరం నిధుల కోసం కానీ, అమరావతి రాజధాని నిధుల కోసం కానీ ఏ రోజైనా ఒక్క 10 నిమిషాలు దీక్ష చేసావా? ఢిల్లీలో బాబాయిని హత్య చేస్తే 5 సంవత్సరాల క్రితం మీ బాబాయిని హత్య చేస్తే నువ్వెందుకు ధర్నా చేయలేదు ఢిల్లీలో? అంటే ఈరోజు శవ రాజకీయాలు కావాలి నీకు, మీకు శవ రాజకీయాలు కావాలా? అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని కూడా పార్టీలకు జుట్టడం, రంగు పొలవటం, పెద్ద పోటుగాడు ఎడదాకా వచ్చాడు. నేను అడుగుతున్నా, నీ ఇంటి పక్కన తాడేపల్లిలో నీ ఇంటి పక్కన కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే నువ్వెందుకు మాట్లాడలేదు? కనీసం వెళ్ళి చూసావా, పరామర్శించావా, చర్యలు తీసుకున్నావా? ఎందుకు తీసుకోలేదు? ఇబ్రహీంని అతి దారుణంగా చంపేస్తే నర్సాపేటలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని మీద చర్య తీసుకున్నావా, వచ్చి పరామర్శించావా? అనేక మంది దళితుల మీద, దళితుల ప్రాణాలని మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పట్టణ పెట్టుకుంటే, అనేక మంది బీసీ నాయకుల్ని, ముస్లిం మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చంపేస్తే ఏ రోజైనా మాట్లాడేవా నువ్వు? రవిశంకర్ రెడ్డి అంట, ఈ రవిశంకర్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు, సిగ్గుందా? తప్పుడు కేసులు పెట్టడం, తెలియసిన వాళ్ళ మీద వేధింపులు చేయటం, దాడులు చేపించడం, దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు లేకుండా చేయటం, ఇదేనా మీ ఎస్పీ రవిశంకర్ రెడ్డి చేసిన నిర్వాహకం? నీకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలా చేశాడు కాబట్టే, ఒక ఎస్పీ బాధ్యతలను మర్చిపోయి అతి కిరాతకంగా చేశాడు కాబట్టే అలాంటి దుర్మార్గుడైన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అలాంటి ఆయన్ని వెనకేసుకొస్తావా సిగ్గు లేకుండా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆపాలా? గతంలో మీ ప్రభుత్వంలో రౌడీజాన్ని మీరు ప్రోత్సహించడం, గూండాయిజాన్ని ప్రోత్సహించడం, గంజాయి గుట్కాలను ప్రోత్సహించడం, నాసి రకం బ్రాందీ విస్కీల్ని ప్రోత్సహించడం, యథేచ్ఛగా అమ్మటం, దీనివల్లనే గూండాయిజాన్ని మీరు పెంచి పోషించారు. దానివల్ల ఈ దుష్పరిణామం జరిగింది. ఈరోజు రసీద్ చనిపోయాడంటే కారణం, ఈరోజు జిల్లాని ఒక అంతడుగా మారాడంటే కారణం మీరు. ఆనాడు ముఖ్యమంత్రి గురించి సరైన చర్యలు తీసుకోకపోవటం, జరిగినటువంటి గొడవల మీద ఆ రోజు మీరు చర్యలు తీసుకొని ఉంటే, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు 2 కుటుంబాలు నష్టపోయాయి కాదు, 2 కుటుంబాల మధ్య జరిగిన ఈ విధంగా చిత్రీకరించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చిత్రీకరించడం ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి వలన, పరిపాలన వలన, బొల్లా బ్రహ్మనాయుడు వలన,
రౌడీజం గుండాయిజం ప్రోత్సహించినందువలన, ఆ రోజులు దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు కట్టకపోవటం వలన, దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు కట్టకపోవటం వలన ఈ దురాఘాతాలు జరిగినాయి. కాబట్టి క్షమాపణ చెప్పాల్సింది నువ్వు, బొల్లా బ్రహ్మనాయుడు క్షమాపణ చెప్పాలా వినుకొండ ప్రజలకి, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు చేసినటువంటి ద్రోహం వలన, మీ పాపాల వలన ఈరోజు ఈ హత్య జరగటానికి కారణం. ఇక్కడి నుండి ఇలాంటివి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం, తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాం, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం, లా అండ్ ఆర్డర్ కాపాడటం మా బాధ్యతగా భావిస్తాం ఎన్డీఏ ప్రభుత్వంలో. అలాగే ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏదో పెద్ద ఎరగబొడిచినట్టు, అభివృద్ధి శూన్యం జగన్మోహన్ రెడ్డి పాలనలో, అరాచకాలు దోపిడీ లక్షల కోట్లు దోచుకున్న నువ్వు, సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో 10% కూడా అమలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి పథకాల గురించి మాట్లాడటం సిగ్గుసేట. 2000 పెన్షన్ 3000 చేస్తానని, సంవత్సరానికి 250 పెంచిన చరిత్ర అనేది, 4 సంవత్సరాలు 4 250 పెంచారయా నువ్వు, మీరు జగన్ పాలనలో. మరి ఈరోజు చంద్రబాబు గారు రాగానే వెంటనే మొదటి నెలలోనే పెన్షను 3000 నుండి 4000 ఏకదమ్మన 1000 రూపాయలు పెంచారు, 4000 పెన్షన్ చేశారు. ఒకే రోజు జనవరి 1st రోజు 98% పంపిణీ చేశారు పెన్షన్లు. ఏ రోజైనా మీరు చేశారా? మీరు 250 రూపాయలు సంవత్సరానికి పెంచిన చరిత్ర మీది, ఒకే నెలలో 3000 నుండి 4000 1000 రూపాయలు పెంచిన చరిత్ర చంద్రబాబు గారిది. విభిన్న ప్రతిభావంతులకు నెలకు 6000 ఇచ్చారు, ఏ రోజైనా మీరు ఇచ్చారా? ప్రభుత్వ పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. మీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టే, అభివృద్ధి మీరు చేయలేదు కాబట్టే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలు ఇంటికి పంపించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా శవరాజకీయాలు మార్చుకోండి. ఇదే విధంగా మీరు శవరాజకీయాలు చేస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు, ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. శవరాజకీయాలు ఆపండి, ఇప్పటికైనా మంచి పద్ధతులు నేర్చుకోండి. చంద్రబాబు గారు చేసే మంచిని అభినందించండి, ప్రజలకు చేరేటువంటి మంచిని ప్రోత్సహించండి, అరాచకాలని దుర్మార్గాల్ని ఖండించండి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే, ఈసారి పదకొండు సీట్లు వచ్చినాయి, ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇలాంటి శవరాజకీయాలు చేస్తే ఈ దుర్మార్గాలకి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయటం, తులసి పాలనలో ఏదో జరిగింది, ఎంతో హత్యలు జరిగినాయి, ఏదో జరిగిందని చెప్పేసి బోటక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సిగ్గుసేటు ఇలాంటి బోతక మాటలు, అసత్య ప్రచారాలు, అసత్య మాటలు మాట్లాడటం చాలా సిగ్గుసేటు, ఇది చాలా దురదృష్టకరం. నేను ఈయనకి అర్జెంటుగా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంట. అంటే అధికారం పోయిన దగ్గర నుండి మళ్ళీ అధికారం ఎప్పుడు వస్తుందా? అధికారం లేకపోతే ఒక్కరోజు కూడా నిద్రపట్టాల జగన్మోహన్ రెడ్డికి. అధికారం లేకపోవడం వల్ల మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈయనే రాష్ట్రపతి రూల్ పెట్టాలంట. రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయా? బ్రహ్మాండంగా ప్రజలందరూ సంతోషంగా ఉంటే, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి, రాజధాని అభివృద్ధి మొదలైంది, పోలవరం ప్రాజెక్టు పనులు మొదలైనవి, ప్రాజెక్టులు శరవేగంతో ముందుకు పోతున్నాయి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ప్రజలందరూ శభాష్ అంటుంటే ఈయనకేం పోయే కాలం అయ్యా? ఏమైనా మతి భ్రమించిందా జగన్మోహన్ రెడ్డికి? ప్రెసిడెంట్ రూల్ పెట్టండి, ఏం కొంపనడ్డుకు పోయినాయని ఒక్కరోజు కూడా భరించలేకపోతున్నాడు. అధికారం లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుండి ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపట్టడం, ఆయనకి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి. ఇకనైనా శవరాజకీయాలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.